మొన్నటికి మొన్న మహానటి సావిత్రి బయోపిక్ తో సంచలన విజయం సాధించి టాలీవుడ్ కీర్తిని ప్రపంచానికి చాటాడు యువ దర్శకుడు నాగ్ అశ్విన్. టాలీవుడ్ చరిత్రలోనే తొలి ఇలాంటి సినిమా రాలేదు అంటూ ఎందరో దిగ్గజ దర్శకులు ప్రశంసిస్తున్న తరుణంలో ఈ సినిమాను ఇన్స్పిరేషన్ తీసుకుని ఇప్పుడు సీనియర్ దర్శకుడు తేజ కూడా బయోపిక్ తీయాలన్న నిర్ణయానికి వచ్చేశాడు. అప్పట్లో తెలుగు హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య పరిశ్రమలో ఓ సంచలనం. అప్పట్లో ఆయన మరణంపై అనేక పుకార్లు, అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే దేనికి సరైన సమాధానం ఇప్పటికీ దొరకలేదు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఉదయ్ కిరణ్ బయోపిక్ రాబోతోందని, దానికి తేజ దర్శకత్వం వహించబోతున్నారని వార్తలు తెరపైకి రావడంతో మరోసారి ఈ యంగ్ హీరో గురించి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఇప్పటి వరకైతే దర్శకుడు తేజ ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించలేదు. అదే నిజమైతే ఉదయ్ కిరణ్ సోదరి టాలీవుడ్ లోని హీరోలపై మెగా ఫ్యామిలీపై చెప్పిన విషయాలు చూపిస్తారా లేదా అనేది హాట్ టాపిక్ అయింది. ఉదయ్ కిరణ్ మరణించిన సమయంలో రకరకాల వార్తలు వినిపించాయి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అని, సినిమా అవకాశాలు లేక డిప్రెషన్ అని, ఇలా చాలా చాలా వార్తలు వినిపించాయి. అప్పట్లో చిరంజీవి ఫ్యామిలీ పేరు కూడా ఇందులో తెరపైకి రావడంతో అంతా షాక్ అయ్యారు. ఉదయ్ మరణించిన కొన్ని రోజుల తర్వాత ఓ ఇంటర్వ్యూలో అతడి సోదరి శ్రీదేవి పలు విషయాలు పంచుకున్నారు. చిరంజీవి ఫ్యామిలీ గురించి కూడా మాట్లాడారు. చిరంజీవిపై వచ్చిన విమర్శలను కొట్టిపారేసింది. 8 ఏళ్ల వయసులోనే నేను చిరంజీవిలాగా పెద్ద హీరో అవుతానని ఉదయ్ చెప్పేవాడు. ఎన్నో కలలతో సినిమా రంగంలోకి వచ్చి సక్సెస్ అయ్యాడు. తనకంటూ ఓ బాట వేసుకున్నాడని తన గురించి శ్రీదేవి వెల్లడించారు. ఉదయ్ ఆత్మహత్య తర్వాత చిరంజీవి పేరు వినిపించడం బాధేసిందని శ్రీదేవి స్పష్టం చేశారు. సుష్మితతో పెళ్లి రద్దు నిర్ణయం ఉదయ్ తీసుకున్నదే. సుష్మిత తనకు సరిపడదని అతడు భావించాడు. తనతో సర్దుకుపోగలనని అనుకోలేకపోయాడు. దాంతో పెళ్లి రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇది పూర్తిగా అతడి నిర్ణయమే. సుష్మితతో ఎంగేజ్మెంట్ జరగకముందు నుంచే తమ్ముడికి చిరంజీవి ఎంతో సపోర్ట్ ఇచ్చారు. అతడు కష్టకాలంలో ఉన్నప్పుడు ఎంతో అండగా నిలిచాడు. తన కుమార్తెనిచ్చి పెళ్లి చేయడానికి కూడా సిద్ధపడ్డారని శ్రీదేవి తెలిపారు. చిరంజీవి ఎంతో మంచి వ్యక్తి. ఆయన్ను బ్లేమ్ చేసే విధంగా మాట్లాడడం సరికాదని శ్రీదేవి తెలిపారు. చిరంజీవి కూతురుతో పెళ్లి రద్దు తర్వాత విషితను ఉదయ్ కిరణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడంటూ ఉదయ్ కిరణ్ సోదరి చెప్పిన ఈ వర్షన్ సినిమాలో గనక ఉంటే చిరంజీవి వంటి పెద్ద హీరో పేరుతో కావాల్సినంత ప్రమోషన్ సినిమాకి దొరికినట్టే అవుతుంది. అందుకే తేజ చేస్తున్న ఈ ఉదయ్ కిరణ్ బయోపిక్ ఐడియా సూపర్ హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.